వాక్యం చెబుతుంది భర్త భార్యను ప్రేమించాలి అని. దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పింది బైబిల్లో, కొలొస్సీలకు రాసిన పత్రిక 3:19. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, తర్వాత అంటున్నాడు చూడండి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. భర్త భార్యను నిష్ఠూర పెట్టకూడదు అంటే బైబిల్ చెబుతుంది చాలా క్లియర్గా, భర్త భార్య మీద హార్ష్గా రూడ్గా ఉండడానికి వీలు లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా భర్తలకు చెబుతున్నాను, యువర్ వైఫ్ ఇస్ వెరీ స్పెషల్, అది మర్చిపోకండి. ఒకప్పుడు తను పలానా వాళ్ళ కూతురు అని పిలువబడేది, తన పుట్టింటిలో తనను అల్లారు ముద్దుగా పెంచుంటారు వాళ్ళు. కానీ నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వెలా చూస్తున్నావు, ఎలా ట్రీట్ చేస్తున్నావు. కొంతమంది ఉంటారు కోపంగా మాట్లాడతారు, వాళ్ళతో హార్ష్గా ఉంటారు, అబ్యూస్ చేస్తారు, కించపరిచి మాట్లాడతారు. ఇప్పుడు వారిని బాధ పెట్టే విధంగా భర్తలు నడుచుకుంటున్నారు. బైబిల్ చెబుతుంది వారిని నిష్ఠూర పెట్టకండి. భార్య అంటే చిన్న చూపు ఎప్పుడు కూడా భర్తకు ఉండకూడదు. భార్యని ప్రేమించమని చెప్పింది బైబిల్. ఎంతగా ప్రేమించాలంటే నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటావో అంతగా నీ భార్యను ప్రేమించమని బైబిల్ చెబుతుంది. బైబిల్ ప్రకారంగా నడిచే వాళ్ళే క్రైస్తవులు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఉంటారు భార్య అనగానే పని మనిషిలా ట్రీట్ చేసేవాళ్ళు ఉంటారు. పని చేయాలి, ఇంకెందుకు నువ్వు ఉండేది, పని చేయి అని చెప్పి ఒక పని మనిషిలాగా, ఒక ఆట వస్తువులాగా స్త్రీని చూస్తుంటారు. కానీ బైబిల్ చెబుతుంది భార్యను సన్మానించుడి అని పేతురు రాసిన 3:7 ఉంటుంది. భార్యను సన్మానించమని బైబిల్ చెబుతుంది, గౌరవించాలి ప్రియులారా. ఎప్పుడైతే ఒక భర్త తన భార్యను గౌరవిస్తాడో అప్పుడే భార్య కూడా భర్తకు విధేయత చూపిస్తుంది. ఏ రిలేషన్లోనైనా ఉండవలసింది ప్రాముఖ్యమైనది ఏంటంటే రెస్పెక్ట్. ఖచ్చితంగా స్త్రీకి గౌరవం ఇవ్వాలి ఒక పురుషుడు. స్త్రీని ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో అప్పుడే అవతల వాళ్ళు కూడా నీకు విధేయత చూపిస్తూ మీ వెనకాల మీ అడుగుజాడల్లో వాళ్ళు నడుస్తారు. కానీ ఎప్పుడైతే ఆ గౌరవాన్ని తీసేసి కించపరిచినట్టు మాట్లాడతారో ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారు. బైబిల్ చెప్పింది సున్నితమైన మనసు వాళ్ళది, అలాంటి మనసును ఏ పురుషుడు కూడా గాయపరచకూడదు. వారిని ఎలా చూసుకోమని చెప్పిందో తెలుసా బైబిల్? నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో అంతగా నీ భార్యను కూడా ప్రేమించమని బైబిల్ చెబుతుంది. కొంతమంది పురుషులు తమ భార్యలను ఒక పని మనిషిలాగానే చూస్తుంటారు, నా కాళ్ళ కింద బానిస అన్నట్టు చూస్తుంటారు. కానీ వాక్య ప్రకారంగా ఆలోచిస్తే నువ్వు నీ భార్యని పని మనిషిలా కాదు, ఎలా చూడాలో తెలుసా? తనను ఒక రాణిలాగా చూడాలి. యు షుడ్ ట్రీట్ యువర్ వైఫ్ లైక్ అ క్వీన్. అప్పుడే తను కూడా నిన్ను ఎంత గౌరవించాలో, నీకెంత విధేయత చూపించాలో అంత విధేయత చూపిస్తుంది. నువ్వు కానీ పని మనిషిలా ట్రీట్ చేస్తే అది చాలా తప్పు. ఎందుకంటే భార్య భర్తల మధ్య ఉండవలసిన రిలేషన్ ఈక్వల్ రైట్స్ ఉండాలి. ఖచ్చితంగా ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు సన్మానించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఉండదో అప్పుడు ఖచ్చితంగా ఆ రిలేషను కూలిపోతుంది. ఎప్పుడైనా సరే భర్త భార్యను ఎప్పుడు కూడా తన ఇంట్లో ఉంటుంది, ఏం పెద్ద పని చేస్తుంది అని నిష్ఠూరంగా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? వారి ఇంట్లో ఉండి ఎంత పని చేస్తున్నారో ఒక్కసారి ఒక్కరోజు మీరు ఆ బాధ్యతను తీసుకొని మీరు చేసి చూడండి. మీకు అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎంత పని చేస్తున్నారని. కొంతమంది సింపుల్గా ఈజీగా మాట్లాడుతూ అబ్యూస్ చేస్తారు. ఏం పెద్ద పని చేస్తున్నావు, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఇవన్నీ నువ్వు పట్టించుకోవచ్చు కదా అని అంటుంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఇంటి కోసమే కదా ఆమె పనిచేసేది. పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కడిగి ఆ వంట వస్తువులన్నీ కూడా క్లీన్ చేసుకుని ఇల్లు శుభ్రం చేసుకొని మీ బట్టలు ఉతికి ఇన్ని పనులు చేస్తూ మళ్ళీ మీకు లంచ్ చేసి నైట్ డిన్నర్ చేసి మధ్యలో మీకు స్నాక్స్ అయితే టీ కాఫీలు ఇలా అని రోజంతా తను బిజీగా ఉన్నప్పుడు ఇంట్లో ఏం పని చేస్తున్నావు నువ్వు అని అనడం ఏమాత్రము సరికాదు. ఇంటిని కట్టుట బాధ్యత ఇల్లాలి కాబట్టి తన బాధ్యతను తన పనిని తను సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ పనిని కూడా వంక పెట్టేవాళ్ళు నిజంగా భర్తలు కారు.
వాళ్ళు పిశాచులు రాక్షసులని అనాలనేమో. ఎందుకనంటే పనిని గుర్తించినప్పుడు వాళ్ళని ఎక్కడో మీరు అగౌరవపరుస్తున్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది. దయచేసి అలా చేయకండి. మీరు ఒక్కరోజు వారి పనిని తీసుకుని ఆ రోజంతా వాళ్ళు చేసే పనిని మీరు చేసి చూడండి. అలసిపోతారు, ఒక రెండు రోజులకి అలసిపోతారు. వద్దు, స్త్రీని అగౌరవపరచడం ఏమాత్రం కరెక్ట్ కాదు. వారిని సన్మానించమని బైబిల్ చెబుతుంది. వారు చేస్తున్న పనిని ఎప్పుడు కూడా వంకలు పెడుతూ ఆ పని నిమిత్తము వారిని అబ్యూస్ చేయడం కానీ, రూడ్గా ఉండడం కానీ, హార్ష్గా ఉండడం కానీ దయచేసి చేయకండి. ఇంకా కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వారి విషయంలో అయితే ఖచ్చితంగా భర్తలు తమ భార్యలకు సహకారులుగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పని చేసుకొని మళ్ళీ ఆఫీస్లో కూడా పని చేయాలంటే ఇట్స్ టూ మచ్, చాలా పని ఎక్కువ, హెక్టిక్గా ఉంటుంది. కాబట్టి మీరు అప్పుడు ఆలోచించండి, నా భార్య ఇంటిలో పని చేస్తుంది, తర్వాత మళ్ళీ ఆఫీస్లో కూడా పని చేస్తుంది అని అంటే అది చాలా ఫ్రస్ట్రేషన్ని తీసుకొస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఎక్కువ గొడవలు అవుతాయి. కాబట్టి భర్తే దాన్ని అర్థం చేసుకుని ఇద్దరు కూడా వర్క్ని సగం సగం డివైడ్ చేసుకొని వర్క్ చేసుకోగలిగితే కాపురాలు చాలా బాగుంటాయి. అసలు నా దగ్గరికి చాలామంది వచ్చిన వాళ్ళు విడాకులకి రీజన్స్కి వస్తున్నారు. ఏంటనంటే ఇవే, ఒకరినొకరు అగౌరవపరచుకోవడం వల్ల విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళు వాక్యాన్ని పాటించుంటే, వాక్య ప్రకారంగా నడుచుకొని ఉండింటే విడాకులనే మాటే వారి జీవితంలో ఉండేది కాదు, ఆ బంధం అనేది తెగిపోయేది కాదు, తెగిపోయే విధానంలో వెళ్ళిపోతుందనంటే కేవలం ఏంటనంటే గౌరవించుకోవట్లేదు. కాబట్టి దయచేసి పురుషులందరికీ చెబుతున్నాను, స్త్రీని మీరు ఖచ్చితంగా గౌరవించాలి, సన్మానించమని బైబిల్ చెప్పింది. నువ్వు ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసివైతే నువ్వు ఖచ్చితంగా వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఒక మాట చెప్పన, దేవుడు నీకు భార్యనిచ్చాడు, అది యెహోవా యొక్క దానం అని బైబిల్లో రాయబడింది. అది ఆయన ఇచ్చిన దానం. నీకు నిజంగా చెప్పాలంటే నీకు మరో తల్లినిచ్చాడు దేవుడు. ఆ తల్లిని జాగ్రత్తగా రాణిలాగా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా నీదే.